1978 పలాస. మనకి ప్రేక్షకులను అలరించడానికి ప్రతి సంవత్సరం రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. మనకి ఈ 2020లో వెరీ సెకండ్ మంత్లోనే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 1978 పలాస అనే ఒక విభిన్న తరహా సినిమా. విభిన్న తరహా అని ఎందుకంటున్నానంటే 1978 నుంచి 2018 వరకు ఆ మధ్యలో పలాస అన్న ప్రాంతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆధారంగా, యథాతథంగా కాదు ఆధారంగా తీసుకొని దర్శకుడు కరుణ్ కుమార్ గారు రాసుకున్నటువంటి ఒక కథ. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈవేళ మా సినిమా కథానాయకుడు, కథానాయకి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసే అదృష్టాన్ని నాకు కలిగించారు మా టీం మెంబర్స్. రషీద్, ఫస్ట్ సినిమా మీది లండన్ బాబులు, తర్వాత చాలా రోజులు మీరు ఒక మంచి సబ్జెక్ట్ కోసం వెయిట్ చేశాను అని చెప్పి చాలా రోజులు చాలాసార్లు చెప్పారు. అంటే అంత ఇన్స్పైర్ చేసిన ఈ సినిమా కథలో విశేషాలు ఏంటి మిమ్మల్ని? లండన్ బాబుల తర్వాత నిజంగానే ఒక 1.5 ఇయర్ దాకా గ్యాప్ తీసుకున్నాను. చాలా కథలు విన్నాను. ఎట్లాంటి కథలు వచ్చేవంటే ఒక లవ్ స్టోరీ, ఒక కమర్షియల్ సినిమా, ఫార్మాట్ సినిమాలు, ఇట్లా కాకుండా డిఫరెంట్గా కథ వచ్చింది అని నాకు భరద్వాజ్ గారు, నాన్నగారు ముందు చెప్పారు. నేను కథ వినలేదు ఫస్ట్, తర్వాత నేను విన్నాను. విని నిజంగానే భలే ఉంది కథ. ఒక నేటివ్ బ్యాక్డ్రాప్, పీరియాడిక్, 4 వేరియేషన్లు, మన స్వార్థం ఉంటుంది కదా రావు గారు, 4 వేరియేషన్లు కనపడతాము, మంచి స్కోప్ ఉన్న కదా అని చెప్పి స్టార్ట్ అయింది అది. అంటే ఆర్టిస్ట్కి రేర్గా దొరికే ఆపర్చునిటీ అది. ఒక హీరోకి 4 వేరియేషన్ ముందు అంటే డబుల్ సినిమా, అదే 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 ఒకే సినిమాలో దొరకటం అనేది ఒక గొప్ప విషయం. అదే మాట మన సుకుమార్ గారు కూడా, ఇది ఒక లైఫ్ టైం సినిమా, నీకు ఏ హీరో అయినా అసూయ పడే సినిమా అన్న మాట చెప్పారు నాకు. అట్లాంటి సినిమా నేను ఒప్పుకుని ఇంత బాగా అవుట్పుట్ వచ్చి రిలీజ్ అవుతుంది, గీతార్ట్స్, యువి క్రియేషన్స్ వాళ్ళు తీసుకున్నారు, ఇంత గ్రాండ్గా రిలీజ్ అవుతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది మనం అందరం కలిసి చేసాము. అదే ఒక మంచి ఎఫర్ట్. ఇప్పుడు ఒక మంచి సినిమా రావడం వేరు, తీయడం వేరు, అది బయటికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంచి సినిమాలు బయటికి వెళ్ళే సరైన దారిలేక ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాని చూసి మారుతి గారు, బన్నివాస్ గారు, యువి క్రియేషన్ వంశీ గారు, పెద్దలు అల్లు అరవింద్ గారు ఈ సినిమాని చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమాని మేము రిలీజ్ చేస్తున్నాం, ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి మేము ఒక సరైన పద్ధతిలో తీసుకెళ్తామని వాళ్ళ ముందుకు రావడం అనేది నిజంగా మనం ఈ సినిమా యూనిట్ చేసుకున్న అదృష్టం నిజంగా చెప్పాలంటే. 4 వేరియేషన్స్ అన్నప్పుడు పాత్రకి మరి మెంటల్గా, ఫిజికల్గా కూడా ఒక ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. దానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎలా కష్టపడ్డారు? ఈ కథ చెప్పిన తర్వాత నాకు మొట్టమొదటి విషయం చెప్పింది ఏంటంటే, సింగిల్ షెడ్యూల్లో ఉంటుంది, 4 వేరియేషన్లు సింగిల్ షెడ్యూల్లో చేయాలి. అంటే ఫస్ట్ 60 ఏళ్ల క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. 60 ఏళ్ల క్యారెక్టర్కి ఏం కావాలి? లాంగ్ బియర్డ్, బాగా జుట్టు, బాగా ఒక క్రిపుల్ అయిపోయిన మనిషి తాలూకా అని కొన్ని రెఫరెన్స్లు చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది, ఈ క్యారెక్టర్ మనం పుల్ ఆఫ్ చేయాలి, లేకపోతే థియేటర్లో చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ ఏదో ఏదో చేస్తారు, అవహేళన చేస్తారు, కమెంట్స్ ఉంటాయి, అవసరమా సినిమా, ఈ సినిమా అన్ని మొదలు పెడతారు. అది చాలా చాలా భయం వేసింది నాకు. 6 మంత్స్ పాటు ఆ గెడ్డము, ఆ జుట్టు అదంతా పెంచుకున్నాను. ఆ 6 మంత్స్ కూడా అదొక టార్చర్. మళ్ళీ ఎక్కడికి బయటకు వెళ్ళినా ఏదో చేస్తున్నాడు, ఏదో మామూలుగా జనరల్గా అనుకుంటారు కదా సినిమా వాళ్ళు అంటే ఒక చిన్న ఇది ఉంటుంది, జనరల్గా ఉంటుంది, ఒక రాయి రెడీగా ఉంటుంది, రాయి రెడీగా పెట్టుకుంటారు చేతితో. గెటప్లోకి రావడానికి ఆల్మోస్ట్ ఒక 10 కేజీస్ తగ్గాను. ముందు నా కుమార్ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఓల్డ్ గెటప్లో సన్నగా ఉండాలి, 20 ఇయర్స్ గెటప్లో కొంచెం చెబ్బీగా ఉండాలి అని చెప్పారు. సో మనకి లావటం పెద్ద విషయం కాదు, సన్నపడటమే పెద్ద టాస్క్. సో ఆ 2-3 మంత్స్ డైట్ చాలా గట్టిగా పట్టుదలతో చేశాను. ఒక 10-15 కేజీస్ లోపు వరకు తగ్గాను ఆ రోల్ కోసం. గెటప్ వేసుకున్న తర్వాత భరద్వాజ్ గారు ముందుకు వెళ్ళి నుంచుంటే పలాసులో ఆయన నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, అసలు లిటరల్గా నేను అట్లా నుంచున్నాను, ముందు ఆయన గుర్తుపట్టలేదు, ఎవరో కంబలు వేసుకుని ఊర్లో ఎవరో నుంచున్నారు అనుకున్నారు. అది అక్కడ నాకు ఓకే, మనం ఒకటే ఒక స్టెప్ వరకు ఎక్కాము అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ మిడిల్ ఏజ్ అదంతా ఓకే, నాకు బియర్డ్ అదంతా బాగానే సెట్ అయ్యింది, అదంతా ఉంటుంది కాబట్టి అదంత ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు. మళ్ళీ 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు
నేను ఎప్పుడు అసలు గెడ్డం ఫుల్ షేవ్ చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం ఈ సినిమాలో ఫుల్ షేవ్, నో బియర్డ్, నో ముస్టాచ్ తో చేశాను. అంటే ఇప్పుడు నేటివిటీ కోసం చెప్పి కొంచెం అక్కడ ఉత్తరాంధ్రలో ఉండే ఒక ఒక యాసని, అంటే ఇప్పుడు పలాస బ్యాక్డ్రాప్ లో వస్తున్నటువంటి స్టోరీ కాబట్టి ఆ కథకి ఆయన ఉత్తరాంధ్ర యాసని కొంచెం మొత్తం కాకుండా అందరికీ అర్థమై న్యూట్రల్ గా వాడారు. ఆ చిన్న ప్రాక్టీస్ ఇంపార్టెంట్, మరి దానికి మీరు ఏం తీసుకున్నారు? కుమార్ గారు ముందు నుంచే ఇది ఆలోచించి ఈశ్వర్ అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పలాస నుంచి తెప్పించారు. ఓకే, పలాస నుంచి తెచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 40 డేస్ ఈ స్క్రిప్ట్ అంతా ఆల్మోస్ట్ అందరి డైలాగులు ప్రాక్టీస్ చేశారు ఈ యాస కోసం. ఓకే, విజయవాడలో కూర్చుని అతను విజయవాడ తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 40 డేస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. అందుకో దాని మూలాన్ని కూడా నాకు అక్కడ షూటింగ్ లో చాలా తేలికైంది. డైలాగులన్నీ రోజుకి హోల్ స్క్రిప్ట్ 3 సార్లు రివైజ్ చేసేవాళ్ళం. ఆ రోజులన్నీ భలే ఉండేవి. ఈ భాష నేను ఈ స్లాంగ్ నేర్చుకున్న తర్వాత ఒక రిధమ్ ఉంటుంది ఈ భాషలో, నాకు భలే నచ్చింది భాష. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండిపోయింది నాకు సినిమా తర్వాత ఒక నెలన్నర వరకు. ఆ చిన్న చిన్న పదాలు మనం వాడేవాళ్ళం, పల్లకోయే అట్లాంటి పదాలు నన్ను హాంట్ చేస్తూ ఉండేవి, అవి వాడుతూ ఉండేవాడిని నేను ఇంట్లో. ఏ హీరోయిన్ అయినా ఇనిషియల్ స్టేజ్లో ఒక సినిమాలో ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టరు, ఒక విలేజ్లో ఒక పిల్లక గట్టిగా వేసుకొని రిబ్బన్ కట్టుకొని ఉన్న పాత్ర, మేకప్ లేకుండా ఉండే క్యారెక్టరు, దీనికి ఎలా కన్విన్స్ అయ్యారు మీరు? ఇన్ఫ్యాక్ట్ నేను ఈ సినిమాలో కూడా చాలా అందంగా కనిపించాను. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సినిమా ముందు తీసేస్తే సినిమా చూసిన తర్వాత కానీ అందరి దగ్గర నుంచి రివ్యూస్ అవన్నీ తీసుకున్నాక ఫస్ట్ నుంచి ఎప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్ ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు ఐడియా లేదు. సో అలాంటి ఒక దాంట్లో కూడా ఇమడగలిగాను అంటే ఐ వాజ్ బ్లెస్డ్. ఆ పల్లెటూరులో నుంచి వచ్చిన ఒక అమ్మాయిలా ఉన్నాను అనేది వచ్చిన రివ్యూ అనమాట. సో ఐమ్ హ్యాపీ, నేను చూస్ కరెక్ట్ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. మీరు ఏదో ఫస్టే ఫుల్గా మేకప్ వెళ్ళిపోయారంట లొకేషన్కి, వాళ్ళు కెమెరామెన్ చూసి పెద్ద గొడవ చేసి అయినా మీ మేకప్ మొత్తం ఉడిపించారని తెలిసింది మాకు. మేకప్ వేసుకెళ్ళి నాకు ఎట్లా అయిపోయిందంటే చూసి చూసి ఇష్యూ ఎలా అయిపోయింది, ఒకరోజు కోపం చేసి తట్టుకోలేక టిష్యూ పెట్టి ఇలా తీసి చూడండి అని చెప్పాను. ఓ, రోజు తుడిపించేవారా కార్యక్రమం? లేదు సార్, డే వన్ నేను ఎలా వెళ్ళాను, ఫ్రెష్ గా వాచ్ చేసి మాయిశ్చరైజర్ పెట్టుకుని వెళ్ళిపోయాను. నాకు ఆల్రెడీ ఐడియా ఉందన్నమాట, చాలా నాచురల్ గా రమ్మన్నారు, చాలా క్యాజువల్ గా చాలా క్యాజువల్ వేర్ లో కూడా వెళ్ళాను అనమాట. ఇట్లా అయితే ఎలా అండి, చేతులకి కాళ్ళకి కూడా వేసుకుని షూట్కి రాలేను కదా. నేను అదే చెప్పాను వాళ్ళు, ఫస్ట్ డే ఇష్యూ అయింది. ఇన్ఫాక్ట్ నేను ఇంకప్పుడు ఇలా తీసి చూపించాను టిష్యూ బట్టి, ఎక్కడ వస్తుంది సార్ ఊరికి మేకప్ మేకప్ అంటారు. పంట వచ్చేస్తా ఉంటుంది సార్, వెళ్ళాం మంచి ఎండలో పెట్టి తీసుకెళ్ళి కావాలని పెట్టారు. ఎందుకంటే మాయిశ్చరైజర్ రాస్తేనేమో ఎండకు స్వెట్ వచ్చేసేది కదా, దానికి తెలుస్తా ఉండదు, షైన్ అవుతుందమ్మా క్రీమ్ తీసండి. క్రీమ్ ఎక్కడ ఉంది సార్? ఆల్మోస్ట్ అందరు కొత్త వాళ్ళు సినిమాలో. ఎవరు పెద్దగా లేదు సార్, సీనియర్ రఘు కుంచే గారు అని ఒక ఆయన. అంటే రఘు కుంచే ఇండస్ట్రీలో సీనియర్ ఉండదు కానీ యాక్టర్గా కొత్తడే ఈ సినిమాలో. నేను ఎందుకంటే ఇంతకుముందు నేను ముండా సరదాగా చేసిన రోల్స్, చిన్న చిన్న కామెడీ రోల్స్. కామెడీ చూసారా సార్ మా సినిమాలో రఘు కుంచే గారు క్యారెక్టర్? మిమ్మల్ని ప్రివ్యూకి పిలిచారా? చాలా బాగా చేశారు. పిలవలేదండి, చూడాలి అసలు. తెలీదు కదా నాకు, నేను మళ్ళీ ఎక్కువ మ్యూజిక్ ఇచ్చుకుంటే బాగుందని చెప్పి కొంచెం తక్కువ ఇచ్చుకున్నాను నాకు కూడా సినిమాలో. అంటే భరద్వాజ గారు అన్నారు కూడా, ఎరా ఎన్ని రోజులు చేస్తున్నారు ఇరికాడు, అంటే నువ్వు యాక్ట్ చేసావని చెప్పి ఎక్కువ చేసుకుంటున్నావు రా అన్నాడు. అన్నయ్య సినిమాలో తక్కువ మ్యూజిక్ ఉండేది నాకే. కానీ చాలా మంది టీజర్ చూసి కానీ ప్రోమోస్ చూసి కానీ సినిమా చూసినా కానీ ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చాలా మంది చెప్పారు. అంతే అద్భుతంగా వచ్చింది రావు గారు. అంటే ఇలాంటి సినిమాల్లోనే టెక్నీషియన్స్ పేరు వస్తుంది, ఏ క్రాఫ్ట్కి ఆ క్రాఫ్ట్ ఎలివేట్ అవుతుంటుంది సెపరేట్గా. పాటలు సెపరేట్గా ఎలివేట్ అవుతాయి, రికార్డింగ్ సెపరేట్గా ఎలివేట్ అవుద్ది, కెమెరా సెపరేట్గా ఎలివేట్ అవుద్ది, హీరో సెపరేట్గా ఎలివేట్ అవుతాడు, హీరోయిన్ సెపరేట్గా ఎలివేట్ అవుద్ది. అలాగే ఇప్పుడు మిగతా వేసిన పాత్రలు ఉన్నారు, వీళ్ళందరూ ఎవరు తక్కువ కాదు, అందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు చక్కగా చేశారు అందరూ కూడా. మన కాంబినేషన్ ఆర్టిస్టులు అందరూ కూడా ఏ ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది సినిమాలో లేదు, అది ఒకటి గొప్ప విషయం తెచ్చుకోవాలి. అది 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 ఎక్కువ సినిమాలో నీకు ఎక్కువ కాంబినేషన్ ఉండేది మీ బ్రదర్ కింద వేసిన తీరు హాఫ్ ఫస్ట్ హాఫ్, సెకండ్ తర్వాత ఎక్కువ నక్షత్రంతో రెండు సాంగ్స్ అని తర్వాత మొత్తం ఆల్మోస్ట్ ఇది చాలా కంఫర్టబుల్గానే ఉంది. ఎప్పుడు అక్కడే పలాసలోనే అందరం ఉండేవాళ్ళం కాబట్టి టైం ఇష్యూస్ లేవు మాకు. ఎప్పుడు అందరం సెట్లోనే ఉండేవాళ్ళం, నాకు షూటింగ్ ఉన్నప్పుడు మీరు, మీకు షూటింగ్ ఉన్నప్పుడు మేము, అందరం ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఇష్యూస్ ఏమీ లేవు. తను డ్యాన్సరే కాబట్టి పాట కూడా చాలా కంఫర్టబుల్గా అదంతా జరిగింది.
సో యాజ్ ఎ హీరోయిన్గా తను చాలా బాగా చేసింది, మనల్ని అందరినీ ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చూసుకుంది. అంతవరకు తనకి మార్కులు ఇవ్వచ్చు. అవునవును, ఆ మాటగా ఒప్పుకోవాలి. ఎందుకంటే చాలా కోఆపరేటివ్ చేసింది, చాలా కోఆపరేటివ్గా. ఎందుకంటే మనకి అక్కడ ఉన్న ఫెసిలిటీస్, అక్కడ లభించిన చిన్న వనరులు, వాటి మధ్యలో పాపం తను బాగానే అడ్జస్ట్ అయింది. అంటే ఒక ఆడపిల్లగా నేనది అది. సో మీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ వాజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత సరదాగా ఒక సెట్ నట్టు పలాసలో నడుస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ వచ్చేసరికి చాలా టెన్షన్స్, ఏమో లైవ్ లొకేషన్స్, 40 డేస్ ఒకేసారి షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్. ఎందుకంటే దాని ముందు కూడా మనం ఏది, నేనేదో పెద్ద పెద్ద సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. సో స్టార్టింగ్ కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఈ భయాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం అవుట్డోర్ రావడం, అదంతా సెట్లో అందరితో కలవడానికి 3-4 డేస్ to 1 week పట్టిందండి. చాలా సరదాగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కరుణాగారితో చేసినా కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే రాదు అనుకుంటున్నాను. సో చాలా బాగా గడిచింది. పలాస షూట్ అయిపోయి అక్కడి నుంచి వచ్చేసినప్పుడు చాలామంది అక్కడ కుర్రాళ్ళు ఏడ్చారని విన్నాను, నిజమేనా అది? అవునండి, పలాస కుర్రాళ్ళు అందరూ. ఎందుకంటే వాళ్ళు రోజు షూటింగ్ చూడడానికి వచ్చేవారు, ఆ హీరోయిన్ మీద మనసు పారేసుకుంటారు ఆ ఊళ్ళో కొంతమంది అబ్బాయిలు జనరల్గా. అలాగా చాలామంది అబ్బాయిలు ఏడ్చారని విన్నాను నేను, అయితే ఎంతవరకు నిజం? చాలా వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు అవి కూడా ఇచ్చారా? జీడి పలాసల గిఫ్ట్ అంటే జీడిపప్పే. నాకెవరో ఒక జీడిపప్పు ఈవిడికి, మీకు, కుమార్ గారికి, మీకు కూడా బాగా వచ్చింది. నాకు బాగానే వచ్చే జీడిపప్పు ప్యాకెట్లు. అబ్బాయిల సంగతి తెలియదు, కానీ అబ్బాయిలు ఇచ్చారు నాకు. పలాస నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని ఫ్యామిలీస్తో మంచి అటాచ్మెంట్ ఉంది. రిటర్న్ ఇంటి వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ అమ్మాయిలా భోజనం పెట్టి అని సరదా కబుల్ చెప్పారు. అంటే చేస్తారు, కాకపోతే వాళ్ళు చాలా హార్ట్ఫుల్ గా చేశారు. అంటే చాలా కోఆపరేట్ చేశారు నిజంగా పలాస ప్రజలకు, మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రోజు కూడా ఇంత కూడా మనకి ఇప్పుడు ఆటంకం, షూటింగ్ ఆటంకం ఎక్కడా లేదు. చాలా వాళ్ళు ఇళ్ళు ఫ్రీగా ఇచ్చారు, లొకేషన్స్ ఫ్రీగా ఇచ్చారు, వాళ్ళ ఫ్యాక్టరీలు ఫ్రీగా ఇచ్చారు మనకి. సో పని ఆపుకొని మనకి షూటింగ్ ఇచ్చారు జనరల్గా. ఏ ఊర్లో ఎవరు, ఎందుకంటే వాళ్ళ ఊరి పేరు మీద వస్తున్న సినిమా కాబట్టి ఆ సినిమాకు వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చి అందరికి భలే కోఆపరేట్ చేశారు. ఈ సందర్భంగా నేను పలాస ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా యూనిట్ తరఫున. పలాస, శ్రీకాకుళం, టెక్కలి, మూడు ప్రాంతాల ప్రజలు చాలా కోఆపరేట్ చేశారు. చాలా ఈ మూడు ప్లేస్లో షూట్ చేసాము మనం, శ్రీకాకుళం, టెక్కలి, పలాస. పలాస మూడు ప్లేసెస్లో. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయి సినిమాలో, కాంప్లికేటెడ్ అనిపించలేదా? అంటే రెండు ప్రాపర్ ఫైట్లు, ఒకసారి 7 మినిట్స్ ఫైట్ అయితే, ఒక ఫైట్ అయితే మేము రీరికార్డింగ్ చేసినప్పుడు ఎప్పుడు కావద్దు ఇది, ఎప్పుడు కావద్దు అనుకునేవాళ్ళం. అంటే ఫైట్ అంటే అన్ని సినిమాల్లో లాగా మన సినిమాలో లేదు అది, కూడా అది మీకు తెలుసు. కాళ్ళు ఎగరటాలు పెద్ద పెద్ద, అంటే అంత న్యాచురల్ గా ఒక ఊళ్ళో ఇద్దరు మనుషులు కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో అంత న్యాచురల్ గా వచ్చింది. బెడ్లు లేవు, ఏమీ లేవు, మనకి న్యాచురల్ గా అట్లా చేసాం. ఒక సిచ్యువేషన్ లో బావి దగ్గర సీన్ అయితే మేమిద్దరం పడి దొరలాలి, నేను ఇంకొక అతను. ఆ దొరిలినప్పుడు పాపం ఆయనకి బొటన వేలుకు దెబ్బ తగిలి బ్లడ్ బాగా దెబ్బలు తగిలి ఆల్మోస్ట్ తల తగిలేది, అలాగే ఇంకో సీక్వెన్స్ లో కత్తి కొట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక అతనికి ఇక్కడ కట్ అయింది. అప్పుడు నేను చాలా చాలా భయం వేసింది అందరికి, ఆల్మోస్ట్ ఒంటిగంట ఫ్యాక్టరీలో ఫైట్ అప్పుడు కదా. అవును, నేను ఉన్నాను, నేను ఉన్నాను ఆ రోజు. చాలా లక్కీగా అతనికి ఈ ఐబ్రో మీద కట్ అయింది, కొంచెం కన్ను దగ్గర కట్ అయినా చాలా డేంజర్ అయ్యేది. మీకు ఎట్లా అనిపించింది నాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఒక రక్షిత్ని చూడలేదు ఈ సినిమాలో, ఒక నక్షత్రం చూడలేదు. అంటే పాత్రలతో పనిచేసినట్టే అనిపించింది. సేమ్ కాంప్లిమెంట్స్ మన అందరికీ కూడా సినిమా చూసిన వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు కనపట్టలేదు కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నారు. అది చాలా పెద్ద కాంప్లిమెంట్లా ఫీల్ అయినా అది. ఇప్పుడు నేను చిన్న కంపారిజన్ చేసుకున్నాను, అంతకుముందే లాస్ట్ ఇయర్ మన రంగస్థలం ఇలాంటి ఒక జానర్లో ఒక అద్భుతమైన సినిమాని చూసామన్నారు, కుమార్ గారిది బ్లాక్ బస్టర్ సినిమా, ఇండస్ట్రీ రికార్డ్ సినిమా అది. అలాంటి ఒక ఒక రస్టిక్ జోనర్ ఇది, ఒక మనం ఒక విలేజ్లో చేస్తున్నాం, దాంతో ఉన్న పోలిక వస్తా ఎట్లా అనగా. అలా కాకుండా ఆ సినిమా తీసిన సుకుమార్ గారే ఆ రోజు నీకు నిన్న నీకు ఫోన్ చేసినప్పుడు, ఎందుకంటే నా స్టూడియోలోనే చూశారు ఆయన సినిమా, చూసి అయిపోయిన తర్వాత నీతో ఫోన్ మాట్లాడారు. అప్పుడు అనుకున్నాను అంటే ఓకే, ఎంత వేళను కూడా మెప్పించగలిగింది అంత గొప్ప గొప్ప క్రియేటర్స్ని అని అనిపించింది. చాలామంది ఈర్ష్యపడే
పాత్ర నీది ఈ సినిమాలో నాకు తెలిసి. అది తర్వాత చాలామంది మాట్లాడతారు, అది చాలామంది ఇష్టపడతారు. అంటే మీ జోనర్లో ఉన్న హీరోలు చాలామంది, ఎందుకంటే కరెక్ట్ అది. నాకే ఇట్లాంటి సినిమా లైఫ్ టైంలో రాదు. మీకు మోస్ట్ డిఫికల్ట్గా ఫీల్ అయిన సీన్ ఏది ఆర్ఆర్? నాకు యాక్చువల్గా జనరల్గా సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏది, ప్లస్ ఆర్ఆర్ కష్టం అనిపించిన సీన్ ఏది, రెండు? జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం రెగ్యులర్ ఫిల్మ్కి ఇచ్చినట్టుగా ఆర్ఆర్ ఒక ఏదో ఫిలప్ ది బ్లాంక్ లాగా కాకుండా ఇది ఏంటంటే ఒక స్కీమ్ లాగా వెళ్ళాము. ఇప్పుడు నేను కానీ మా మ్యూజిషియన్స్ అందరు వైది కానీ లేకపోతే ఇంకా చాలామంది పనిచేస్తారు ఈ సినిమాకి వీళ్ళంతా. మేము ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక 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 స్టోరీ లాగా ఉండాలి. ఆర్ఆర్ కూడా కథ చెప్పాలి వెనక. ఒక నార్మల్ సీన్ కూడా ఎలివేట్ చేయాలి ప్రతి సీన్ కూడా. అట్లాగే మీ ఇద్దరికి సంబంధించినప్పుడు ఒక లవ్ థీమ్ వస్తుంటుంది. నాకు సినిమాలో ఫేవరెట్ థీమ్, అది ఫేవరెట్ థీమ్. మీ ఇద్దరు గడ్డిలో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు, తర్వాత మీ ఇద్దరు ఒక ఒక పీరియడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఇవన్నీ అప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. అది నాకు ఎంతమంది దాని గురించి తర్వాత చూసిన వాళ్ళు అన్నారంటే దాన్ని మంచి సాంగ్ చేసి ఉండాల్సింది కదా రఘు అన్నారు. యాక్చువల్గా దాన్ని సాంగ్ చేశాను ఫస్ట్ ఆర్ఆర్ కోసమని. నేను ఒక సాంగ్ చేశాను దాన్ని, ఒక అబ్బాయిని బండి సత్యం అనే అబ్బాయితో లిరిక్స్ కూడా రాయించి సాంగ్ చేసి రికార్డ్ చేసి తర్వాత దర్శకుడు డైరెక్టర్ ఏమన్నా అంటే సాంగ్ వేయడం వల్ల వీళ్ళు మాట్లాడుకుంటుంటే డిస్టర్బెన్స్ వస్తుంది వద్దండి అన్నారు ఆయన. నిజంగా నిజం కూడా అది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మళ్ళీ అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు దాన్ని ఏం చేసినట్టు ఒక థీమ్ లాగా చేశాను దాన్ని. అది సినిమాలో యాక్చువల్గా నా ఫేవరెట్ థీమ్ అది. అదొకటి పెద్ద షావు గారికి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వస్తుంటుంది, ఒకటి ఒక చిన్న బజుకి సౌండ్ వస్తుంటుంది, అదొకటి నాకు బాగా అనిపించింది. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే థియేటర్ సీన్. అంటే థియేటర్ సీన్ ఏంటనేది నేను చెప్పకూడదు. లీడ్ క్లైమాక్స్ లీడ్ ఏదైతే ఉందో అదంతా కాంప్లికేటెడ్గానే ఉంటుంది అక్కడ. అది ఎక్కువ టైం కూడా పట్టింది మాకు చేయడం. కానీ ప్రతి ఒక్కరూ ఆ సినిమాలో అక్కడ కనెక్ట్ అవుతారు, ఏడుస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే అది చెప్పకూడదు మనం, ఇప్పుడు ముందే చెప్పకూడదు కాబట్టి. థియేటర్కి వచ్చి చూడాలి సీన్. హోప్ ఎలా ఉంది సినిమా మీద? ఫస్ట్ నుంచి నాకు ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉంది రఘు గారు. గీతా ఆర్ట్స్ వాళ్ళు, యువీ క్రియేషన్స్ వాళ్ళు సినిమాని రిలీజ్ చేయడం, ఒక ఫస్ట్ టైం బయట సినిమాని తీసుకుని చేస్తున్నారు అని తెలిసిన తర్వాత మన నమ్మకాలన్నీ నిజమే. అవి ఇంకా ఎన్నో రెట్లు రెట్టింపు అవుతున్నాయి అనే ఉత్సాహం అందరికీ ఉంది. మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ మోర్ ప్రాక్టికల్. నేను ఆర్ఆర్ జరుగుతున్నప్పుడే నేను నా ఫీడ్బ్యాక్ ఏంటనేది ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి క్లియర్గా చెప్పేశాను. నేను చాలామంది ఫ్రెండ్స్ కొన్ని సినిమాల విషయంలో కూడా నా ఒపీనియన్ చాలా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. హానెస్ట్గా చెప్తాం మనం, బాగుందా బాగాలేదా అనేది ఒకటే రెండు మాటలు ఉంటుంది. అయితే మధ్యలో బొసైడలు గ్యాస్ ఎప్పుడు సోపు రాయడం అనేది ఎప్పుడు లేదు 100%. ఎందుకంటే దాదాపు 40 డేస్ పైగా రీరికార్డింగ్ చేసాం ఆ సినిమాకి. ఎందుకంటే ఆ సినిమాని అంత ప్రేమించాం. వీ లవ్ ద ఫిల్మ్ అంతే, దట్స్ ఇట్. బట్ ఫైనల్ రిజల్ట్ అనేది 100% పాజిటివ్గా వస్తుందని నాకు చాలా గట్టిగా నమ్ముతున్నాను అయితే. సో అదండి మా పలాస హీరో హీరోయిన్స్తో చేసినటువంటి ఒక చిట్చాట్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా పలాస 1978 మూవీ థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. సినిమా చూసి మా యూనిట్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.